in the figure xy and x dash y dash are two parallel to tangents to a circle with the center O and another tangent AB with the point of contact C intersecting xy at A and x dash y dash at B, then angle AOB equal to dash. ఇది వచ్చిన బిట్లా కనబడుతుంది కానీ చాలా డెప్త్ ఆలోచిస్తే కానీ తెలీదు. ఒకసారి చూడండి, ఎక్స్ వై ఎక్స్ డాష్ వై డాష్ ఈ రెండు కూడా ప్యారలల్ ట్యాంజెంట్స్. ఏబి అనేది ఇంకో ట్యాంజెంట్, సి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ ఎక్స్ వైకి ఎక్స్ డాష్ వై వై డాష్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇవ్వలేదు. ఒకటి పి అన్నా, ఒకటి క్యూ అన్నా. పిక్యూ OP radius, OQ radius, PQ diameter. ఎందుకంటే సెంటర్ కూడా పోతుంది PQ. ఇక్కడ మనకి ఏమని చూడండి, XY, X డాష్ Y డాష్ రెండు ప్యారలల్ ట్యాంజెంట్స్, AB ఒక ట్యాంజెంట్. ఇది ప్యారలల్గా ఉన్నదా పర్పెండిక్యులర్గా ఉన్నదా అని ఇవ్వలేదు. ఒక ట్యాంజెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C. ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. ఓసి ఒక లైన్ గీసాను. ఇక్కడ మనం గమనిస్తే ఓపి రేడియస్, ఓసి రేడియస్, ఓకి కూడా రేడియస్. ఇక్కడ పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇట్ ఈస్ రైట్ యాంగిల్. సో యాంగిల్ పి ఈక్వల్ 90. సిమిలర్లీ ఓక్యూ అండ్ ఎక్స్ డాష్ వై డాష్ ఇట్ ఇస్ ఆల్సో 90. ఓసి రేడియస్, ఏబి ట్యాంజెంట్, సి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది కూడా 90. ఇప్పుడు మనం ఒక రెండు ట్రయాంగిల్స్ పరిచయం. ఓఏపి ఇన్ ట్రయాంగిల్ ఓఏపి అండ్ ట్రయాంగిల్ ఓఏసి. ట్రయాంగిల్ ఓఏసి గమనించండి, ట్రయాంగిల్ ఓఏపి రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓఏసి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓఏ గమనించండి, ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది కాబట్టి ఇది హైపోటెనస్. ఈ రైట్ యాంగిల్ కూడా ఆపోజిట్లో ఉన్నది, ఇది హైపోటెనస్. సో రెండింటి కామన్ మన హైపోటెనస్. ఓఏ ఈక్వల్ టు ఓఏ అంటే ఈ ట్రయాంగిల్ హైపోటెనస్, ఈ సెకండ్ ట్రయాంగిల్ కూడా హైపోటెనస్ ఈక్వల్గా ఉన్నది. అలాగే ఓపి ఓసి ఈ రెండు కూడా ఈక్వల్. ఎందుకంటే ఓపి రేడియస్, ఓసి రేడియస్, టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో హైపోటెనస్ ఈక్వల్ అయ్యింది. ఒక సైడ్ కదా ఈక్వల్ కలిగితే ఆర్హెచ్ఎస్ రూల్ అంట, ఆర్హెచ్ఎస్ రూల్ ఇన్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ హైపోటెనస్ అండ్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి. ఈ ట్రయాంగిల్ ఓఏపి అండ్ ట్రయాంగిల్ ఓఏసి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ హైపోటెనస్. సిన్స్ కామన్ సైడ్ ఓఏపి ఓఏసి టూ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ టూ ట్రయాంగిల్స్లో ఓఏ కామన్ సైడ్, ఓపి ఈక్వల్ టు ఓసి సిన్స్ ర్యాడి ర్యాడి ఓపి ఇట్ ఇస్ రేడియస్, ఓసి ఆల్సో రేడియస్ ఇన్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. వై యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. సో ఇన్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ హైపోటెనస్ ఆర్ ఈక్వల్, వన్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్ బై ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ట్రయాంగిల్ ఓఏపి ఇస్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఓఏసి బై సిపిసిటీ, బై సిపిసిటీ యాంగిల్ పిఓ
ये एंगल सी वो ये इज आर इक्वल, एंगल पी वो ये इज इक्वल टू एंगल पी वो ये इक्वल टू सी वो ये एंगल सी वो ये इट लेट बी आल्फा इज आल्फा इट इज आल्फा इज इक्वेशन वन. सिमिलरली एंगल ओ बी क्यू ओ बी सी आर टू कॉन्जुगेट ट्रायंगल्स. सिमिलरली ट्रायंगल ओ बी सी इज कॉन्जुगेट टू ट्रायंगल ओ बी क्यू by CPCT angle BOC BOC equal to BOQ BOQ it will be beta it will be beta it is also beta. You know that angle on the straight line, we know that sum of the angles on the straight line is equal to 180 degrees. Therefore, alpha plus beta plus beta. Alpha plus alpha plus beta plus beta equal to 180. 2 alpha plus 2 beta equal to 180. 2 into alpha plus beta equal to 180. Alpha plus beta equal to 180 by 2 equal to 90. Alpha plus beta is angle AOB. Therefore, angle AOB equal to 90 degrees. Hence, the answer is 90 degrees.